ఇక రాహుల్ పరామర్శించిన రైతు కుటుంబంతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఆత్మ చేసుకున్న హరినాథ్ రెడ్డి కుటుంబానికి కొద్ది సేపటి క్రితమే రాహుల్ గాంధీ పరామర్శించారు. ఆ పరామర్శ ఎలా ఉంది, వీళ్ళకి భరోసా దొరికిందా, రాహుల్ గాంధీ పరామర్శ తర్వాత ఈ కుటుంబం ఎలా ఫీల్ అవుతుంది, ఏమనుకుంటుందనే విషయం గురించి వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, మీరు హరినాథ్ రెడ్డి గారికి ఏమవుతారు? బాగా సార్. ఎలా ఉంది, రాహుల్ గాంధీ గారు వచ్చి పరామర్శించారు మీ ఇంటికి, ఆయన జాతీయ నాయకుడు, ఎవరికి దక్కని అవకాశం మీకు దక్కింది, అయితే మీ ఇంట్లో జరిగిన దురదృష్టం ఎలా ఉంది ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉంది సార్. మాకైతే సార్ వచ్చిపోయిన తర్వాత మా బతుకులు ఏమన్నా బాగుంటాయమని ఆశిస్తున్నాం సార్. మాకైతే చెప్పినాడు సార్ సారు, మీకు సాయం చేస్తానమ్మా, నాకు వీలైనంత వరకు నేను సాయం చేస్తాను, బాగుండండి అని చెప్పినాడు. ఉండండి అన్నాడు. ఎట్లా చనిపోయినాడు అని అడిగినారు సార్. అప్పుల బాధతో చనిపోయినాడు అని చెప్పినాడు సార్. సూసైడ్ చేసుకున్నారు సార్. ఎందుకు జరిగింది? అప్పుల బాధత సార్. బోర్లు వేసినాము, బోర్లు ఫెయిల్యూర్ అయిపోయినాయి, 10 లక్షలు అప్పు అయిపోయింది సార్ బయట అప్పులు. బ్యాంక్ అప్పులు వచ్చేసి 4 లక్షలు ఉన్నాయి సార్. పిల్లలకి ఆరోగ్యం సరలేక వారికి చాలా ఖర్చు పెట్టినాం సార్. అట్లా బాధతో చనిపోయినాడు సార్ మా ఆయన. ఎంతమంది పిల్లలు? ఇద్దరు సార్. మగ పిల్లలు? ఏం చేస్తున్నారు? పెద్ద అబ్బాయి సెకండ్ ఇయర్ సార్ ఇంటర్, చిన్న అబ్బాయి 10th క్లాస్ సార్ ఇప్పుడు. పిల్లల్ని చదివించుకునే పరిస్థితి కూడా లేదు సార్ నాకు ఇప్పుడు. చదివించుకోలేక ఇంటి దగ్గర పెట్టుకున్నాను సార్. ఇప్పుడు ఫీజులు కట్టలేక ఇంటి దగ్గర ఉన్నారు. సార్ ని అడిగినాను సార్, నా పిల్లలకి చదువు విషయం చూడాలి సార్ అంటే చూస్తామన్నాడు సార్. ఫీజులు కట్టామన్నాడు సార్. సార్ మాట్లాడలేదు సార్. ఫీజులు కడతామన్నారు వాళ్ళు? కడతామన్నారు సార్. హరినాథ్ రెడ్డి గారి తల్లి కదా. ఎలా ఉంది, రాహుల్ గాంధీని గుర్తుపట్టారా? రాహుల్ గాంధీని గుర్తుపట్టారా? ఏమనిపించింది? బాగా అనిపించింది. బాగున్నాడు. ఏ, కొడుకును కోల్పోయి బాధలో ఉన్నారు. ఆయన కొడుకు లాగా వచ్చి మాట్లాడా? మాట్లాడాడు అత్త కొడుకులో. ఓకే ఓకే. బాగా తీరిందా? బాగా తీరింది. బాగా తీరింది అంతే. చెప్పండి అమ్మ, మీ ఎలా ఉంది, మీ ఫాదర్ చనిపోయిన తర్వాత మీ ఎలా ఫీల్ అయ్యారు, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతారు? సార్ ఇప్పుడు చాలా సాడ్గా ఉంది సార్. ఇంకా ఫీజు కాలేజ్ కూడా వెళ్ళట్లేదు ఇప్పుడు. ఇంకా ఫీజు కట్టాలని లాస్ట్ ఇయర్ సర్టిఫికేట్స్ అని అక్కడ కాలేజ్లో ఉన్నాయి, ఫీజు డ్యూ ఉందని తెచ్చుకోలేదు. ఇంకా ఆ సర్టిఫికేట్స్ తెచ్చుకుంటే ఇక్కడ జాయిన్ అవుతాం సార్. ఇక్కడ ఫీజు కట్టి సార్ మేము హెల్ప్ చేస్తా అన్నారు సార్. ఓకే, హెల్ప్ చేస్తానని వస్తున్నాం సార్. అందరికి రాహుల్ గాంధీ పరామర్శరత కుటుంబ సభ్యులు విషాదం నుంచి కొంచెం తేరుకున్నారు, కొద్దిగా సంతోషంగా ఉంది. అయితే ఈ పిల్లల చదువు కోసం కానీ, తమ కుటుంబం గడవడానికి కానీ మరింత సహాయము విద్యా రూపంలో పిల్లలకి, అలాగే కుటుంబానికి సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన అప్పులకు సంబంధించి మరికొంత సహాయం లభిస్తే బాగుంటుందన్న విశ్వాసాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు.